అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కతుహ్. సోదరులారా, సోదర మహాశిలరా, ప్రశ్న ఏంటంటే నా భర్త నన్ను విడిచి వెళ్ళిపోయాడు. సంవత్సరం పైన అనేది అవుతూ ఉంది, ఇంకా రాలేదు. అతని జాడ కూడా నాకు తెలియదు. ఇప్పుడు నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలంటే నాకు చాలా భారం అనేది అయిపోతూ ఉంది. ఇప్పుడు నేను వేరే పెళ్లి చేసుకోవాలంటే చేసుకోవచ్చా? దీని గురించి తెలియచేయండి అని ఒక ఆమె అడిగినటువంటి ప్రశ్న. అంటే ఈమె యొక్క భర్త వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడో ఇంక తెలియదు. బ్రతుకున్నాడా, లేక ప్రమాదంలో ఏమైనా చనిపోయాడా, లేకపోతే ఎవరైనా బంధించారా, ఏమీ ఇన్ఫర్మేషన్ ఈమె దగ్గర లేదు. ఇప్పుడు ఈమె కుటుంబం మీద భారం అనేది పడిపోతుంది. స్కూల్ ఫీజులు, పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలన్నా కానీ, ఇంట్లో ఉంటుంది కదా కరెంట్ అని, గ్యాస్ అని, ఇంకుంటుంది కదా మెడిసిన్ అని, ఇవన్నీ రెంట్ అని, ఇవన్నీ కట్టాలంటే ఈమెకి భర్త లేడు, ఈమె ఏం పని చేయదు, ఈమెకు భారం అనేది అయిపోతుంది. ఇప్పుడు ఈమె ఇంకొక పెళ్లి చేసుకుంటే ఇంకొక భర్త వచ్చి ఈమె యొక్క బాధ్యతను తీసుకుంటాడు. అయితే ఇంకొక పెళ్లి చేసుకోవాలంటే ఈమెకు వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటంటే వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది, మళ్ళీ మాజీ భర్త వస్తాడు, నేను నీకు విడాకులు ఇవ్వలేదు, నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకున్నావు, నేను దీనికి ఒప్పుకోను అంటాడు. అప్పుడు ఈమె కంగు తింటూ ఉంది, ఎందురా ఇది అని. దీనికోసం మనల్ని అడిగినటువంటి ప్రశ్న. అయితే ఇప్పుడు మీరు వేరే పెళ్లి చేసుకోవాలి, కాకపోతే మీ భర్తతో మీకు విడాకులు అనేది కాలేదు. దీనికి పరిష్కారం ఏంటంటే, పరిష్కారం అనేది ఉంది, లేకుండా ఏమీ పోలేదు. ఇప్పుడు మీరేం చేస్తారంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు మా భర్త కనిపించటం లేదు అని కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళు మీ భర్తని మేము వెతికాము, కానీ నీ యొక్క భర్త అనేది మాకు కనిపించలేదు అని వాళ్ళు చెప్తారనమాట. వాళ్ళు చెప్పిన తర్వాత మీరు ఏదైతే ఇంతకుముందు మీ భర్తను పెళ్లి చేసుకున్నారో వాళ్ళ సాక్షులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా చెప్పండి ఏమని, ఈ విధంగా కనిపించలేదు, నా యొక్క కుటుంబానికి భారం అనేది పెరిగిపోతూ ఉంది, ఇప్పుడు నేను వేరే పెళ్లి చేసుకుంటున్నాను, రేపు ఒకవేళ నా మాజీ భర్త వచ్చినా సరే అతనికి విడాకులు అయిపోయినట్టే అని ఆ సాక్షుల చేత ఒక కాగితం అనేది రాపించుకోండి. పోలీస్ స్టేషన్ వారు కూడా మీకు ఒకటి అనేది ఇస్తారు. ఈ విధంగా అన్నీ సమకూర్చుకొని మీరు మళ్ళీ అందరి సమక్షంలో మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు అంటే, రేపు ఒకవేళ నా భర్త వచ్చినా కానీ అతనితో విడాకులు అయిపోయినట్టే అని. ఇది చట్టప్రకారంగా కూడా ఉంది. ఇదేమి ఇల్లీగల్ అనేది ఏం కాదు నేను చెప్పేది, చట్టప్రకారంగా కూడా ఉంది. భర్త కనిపించకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేది. ఒకవేళ అతను నిజంగా వాళ్ళు వెతికిన తర్వాత కూడా కనిపించకపోతే వాళ్ళు ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తారు, అప్పుడు మీరు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. రేపు ఒకవేళ ఆ భర్త వచ్చినా కానీ ఆయన యొక్క భార్య అనేది మీరు కారనమాట, ఎందుకంటే ఆయన కనిపించకుండా పోయాడు కాబట్టి. ఇట్లాగనమాట, మీరు కూడా మీ యొక్క తల్లిదండ్రులతో, పెద్దలతో మాట్లాడండి. మీకు ఎవరైతే పెళ్లి చేశారో ఆ పెద్దలతో కూడా మాట్లాడండి. వాళ్ళ చేత కూడా ఒక కాగితం రాపించుకోండి, నా యొక్క మాజీ భర్త కనిపించకుండా పోయాడు, ఒకవేళ రేపు అతను వచ్చినా కానీ అతనికి నాకు ఏమీ సంబంధం అనేది లేదు, దీనికి మీరందరూ సాక్ష్యం అని చెప్పి పోలీస్ స్టేషన్లో మరి వీళ్ళ దగ్గర తీసుకొని దాని తర్వాత మీరు హాయిగా మీరు పెళ్లి అనేది చేసుకోండి. ఇబ్బంది అయితే ఏం లేదా, ఎందుకంటే మీ యొక్క కుటుంబం అనేది మీకు భారంగా కాకూడదు కాబట్టి, అంటే మీ యొక్క కుటుంబం యొక్క పోషణ భారం అనేది కాకూడదు కాబట్టి చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అనేది ఏం లేదు. ఈ విధంగా మీరు ప్రయత్నించండి. అది మీ యొక్క ప్రశ్నకు కూడా సమాధానం లభించిందని నేను ఆశిస్తున్నాను.